చంద్రబాబుకు బీపీ పెంచుతున్న బీజేపీ, కూటమిలో ఏం జరుగుతోంది? ఏపీలో మూడు పార్టీలు కూటమి కట్టాయి. అందులో పెద్ద పార్టీ పెద్దన్న పార్టీ టీడీపీ, దానికి అధినాయకుడు చంద్రబాబు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన స్వయంగా చెప్పుకున్నట్లుగా అనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు. ఏకంగా 9 ఎన్నికలను ఆయన నిర్వహించిన అపారమైన అనుభవం ఉన్నవారు. అంత మాత్రం చేత చంద్రబాబు మీద పెనుభారం పెట్టడం సమంజసం కాదు అని అంటున్నారు. చంద్రబాబు 70ల వయసులో ఉన్నారు. మండు టెండల్లో ఆయన కష్టపడుతున్నారు. రోజుకి ఏకంగా 3 సభలలో ఆయన పాల్గొంటున్నారు. ఆ మాటకొస్తే గత 4 నెలలుగా ఆయన కష్టపడుతున్నారు. కూటమిలో మరో పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గం చాలా కీలకంగా మారుతోంది. ఆ నియోజకవర్గంలో ఆయన గెలుపును పెను సవాలుగా తీసుకుంటున్నారు. ఎంతలా అంటే ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకుంటున్నారు. ఉగాది వేడుకలు అక్కడే నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచే రాష్ట్ర పర్యటనకు ఆయన షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. ఇక పిఠాపురం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని ఆయన భావించినా జ్వరం కారణంగా ఆయన వెళ్లడం లేదు. ఇప్పుడు కూడా 2 రోజుల స్వల్పకాలిక షెడ్యూల్తోనే ఉత్తరాంధ్ర వెళుతున్నారు. మరోవైపు చూస్తే బీజేపీ ఉంది. ఏపీలో ఆ పార్టీ బలం సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బాహుబలి లాంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది, మరోసారి అధికారంలోకి రాబోతోంది అన్న అంచనాలు ఉన్నాయి. అలాంటి బీజేపీ కూటమిలో కీలక భూమిక పోషిస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ బీజేపీ ఈ రోజుకి ప్రచారంలో పెద్దగా పాలు పంచుకోవడం లేదు. ఆ పార్టీ జాతీయ నేతలు ఎవరూ ఏపీకి రావడం లేదు. దాంతోపాటు కూటమితో కలిసి ఉమ్మడి సమావేశాలు ఏపీ రాష్ట్ర స్థాయిలో జరగడం లేదు. బీజేపీ ఎందుకు స్తబ్దుగా ఉంటోందని అంటున్నారు. ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఆగిపోతోంది. ఈ రోజుకి కొన్ని చోట్ల క్యాండిడేట్లను మార్చమని ఒత్తిడి తెస్తోంది. ఆ విషయంలో అన్నీ సెట్ చేసుకుని కానీ రంగంలోకి బీజేపీ దిగేటట్లుగా ఏమీ కనిపించడం లేదని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ జాతీయ స్థాయిలో కీలక రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. వాటి ప్రచారం మీదనే దృష్టి ఉంచింది. ఏపీలో 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పైగా కూటమి ఉంది, చూసుకుంటుంది అని నెమ్మదిస్తోందని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 6 MP సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇచ్చింది దేనికోసమని అంటున్నారు. ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ కూడా తోడైతే, 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా సభలను నిర్వహిస్తే కిక్ వస్తుందని, జనంలో కూడా కొంత పాజిటివిటీ వస్తుందని అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. చంద్రబాబు అక్కడే కూటమి మొత్తం బాధ్యతలు మోస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో అయినా కూటమి ప్రచారాన్ని బీజేపీ, జనసేన కలిసి ఎలా ముందుకు తీసుకుని వెళతాయో.